What a beautiful pant! I like you very much. Nuvvu baskara boxera naake ardham kaleda. Nen America lo unnandu valla Indian boxing eppudu choodaledu. Stun ayipoyan anko. What is a posappa? Yes, bo. Rendandi, kurchandi. Namaskaram andi. Ra Bhaskar. Ra. కూర్చోండి. దట్స్ ఆల్ రైట్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మేము కూర్చోండి. మీరు కూర్చోండి. మేము కూర్చోండి. మరేం పర్వాలేదు, ఇద్దరు కూర్చోండి. థ్యాంక్ యూ. పద్మ, వీరెవరు? వీరు జాలంపల్లి జమీందార్. మిస్టర్ దాస్. ఈవిడ మిస్ పుష్ప అని ఆయన గారి. వాట్ మిస్టర్ దాస్? నేను సరిపెట్టుకుంటానులే. మా వదిన గారు. ఐ సే గుడ్ మార్నింగ్. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మా అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్? వాట్ మిస్టర్ దాస్, ఇన్స్పెక్టర్ అంటే అంత భయపడుతున్నారు? మీరు ఎప్పుడు అమెరికాలో ఇన్స్పెక్టర్ చూడలేదా? ఇన్స్పెక్టర్లు అమెరికాలో నేను చూడకపోవడం అంటే అంతా మన క్లోజ్ ఫ్రెండ్స్ కదా. రోజు క్లబ్లకి వెళ్ళడం, రావడం, పోవడం, చీటాడడం, ఇక్కడ మనకి ఎవరు తెలుసా? పుసప, ఇక్కడ నుంచి మూవ్ అవడం బెటరా? అరే కూర్చోండి, మా అన్నయ్య ఇప్పుడే వచ్చేస్తాడు. వస్తారా? తమరా, బాగున్నారా? ఇంతవరకు బాగానే ఉన్నాను సారా. మీరు వచ్చిన తర్వాత చలే జ్వరం నోట తగిలిందారా? ఇవాళ మీ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చిందిరా? రెండు సార్లు సారా. ఓన్లీ టూ టైమ్స్. రాబడి ఎంత? ధరలన్నీ పెరిగిపోయినాయి కదా సారా. అదే సారా, ధరలన్నీ పెరిగిపోయినాయి కదా. సీసాకి 5 రూపాయలు పెంచాను సారా. ఏంటి సార్, మీరు ఏదో అడుగుతుంటే ఆయన ఏదో చెప్తున్నాడు. అసలు కదే ఒకటంటే వీడు ప్లాట్ఫామ్ లక్షాధికారి. ఎస్ సార్. అమ్మ చచ్చిపోతుందని 10-10 రూపాయలు వసూలు చేస్తుంటాడు. ఎస్ సార్. ఏంటి అమెరికా లండన్ గ్యాస్ కొట్టా, చివరికి ఈ ఊరు ప్లాట్ఫామ్ సరికేనా? చీచీ పుసప్ప, వదవయ్య చెయ్యి. పుసప్ప వదలమంటే పుసప్ప సార్ ముందు పెడతాను చేయండి. ఇవరా ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చూడు బ్రదరా, సారా కావాలంటే మీ చెల్లెళ్ళు అడగండి, భాస్కర్ని అడగండి. ఇది కలిసి వచ్చిన అదృష్టమే కానీ కన్ను వేసి పెట్టాలి సారా. టోపీ పెట్టుకుంటారా? నువ్వు యథార్థమే చెప్తున్నావా? ప్రమాణంగా చెప్తున్నావు సారా. రోజు 10 సార్లు చచ్చిపోయి మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను సారా. ఏమిటిది? అదే అదేదో బయట ఉందా ప్లేమతో గేమతో ఏదో మౌత్. ఆ కారులోను కదా భాస్కర్ సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారా? భాస్కర్ బయట ఉన్న ప్లేమౌత్ కార్ ఎవరిది? మాదేనండి, డాడీ రీసెంట్ గా కొన్నారు. ఐ సి. సారా ఈ సూట్ గిట్ట డమ్ డమ్ లాండ్రీలో పట్టుకొచ్చాను, వాళ్ళకి ఇచ్చేయాలా? ఈ టోపీ మా పక్కింటైంది, కావాలంటే పెట్టి మీరే ఉంచుకోండి సారా. వెళ్ళొస్తాను సారా. సరే, నేను ఐజీతో మాట్లాడితే గానీ ఏ సంగతి చెప్పలేదు. ఏందా పెట్టి సంగత? అవును. సరే దాని ద్వారా ఏం లక్కుందో, అలా కానివ్వండి సారా, అలా కానివ్వండి. ఇది సార్ జరిగిందయ్యా, మనిషికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు అదే పరిగెత్తుకుంటూ వస్తుందంటారు పెద్దలు జాక్ పట్లాగా. నాకు ఆడదాని మూలంగా కదా వచ్చిందా, కానీ ఆ ఆడది ఎవరో ఏంటో తెలియట్లేదా? అవును సార్, వీడు సీసాలు పగలగొట్టేవాడే కానీ ఇనపెట్టెలు పగలగొట్టేవాడు కాదు. ఓ రోజు ఈరి దగ్గర కూడా పగలగొట్టాను సార్. వెంటనే నా చొక్కా పట్టుకుని ఒరే నీ అమ్మని చూపించరా అని అడిగారు సార్. బాటిల్ బయలుపని సార్, డబ్బు మట్టు రాలేదు. ఆ రోజు అంతా లాసే. ఆ రోజు లవర్స్ క్లబ్ లో నీకు డబ్బిచ్చిన వాళ్ళని, నీ దగ్గర నుండి అపహరించడానికి ప్రయత్నించిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా సార్? మీరు ఎప్పుడైనా కెమెరా చూసారా? కెమెరా? నేను కెమెరా లాంటి వాడిని. నేను గట్టిగా మనిషిని చూశానంటే బ్రెయిన్ లో ఫోటోలో ప్రింట్ అయిపోతుంది. ఇక మీదట వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వివరాలు రాకపోకలు తెలుసుకొచ్చి నాతో చెప్పు. అలాగే సారా. దాస్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, చాలా రహస్యం. అదేమిటి సారా, ఈ చెవిలో వినదే, ఈ చెవి కూడా తెలియని వాళ్ళు. వస్తాను సారా. ఏ సార్ పిలిచారా? పెట్టి. ఈ డబ్బు నాదనుకున్నాను సారా, ఈ టోపీ నాదే. వస్తాను సారా. సార్, ఈరోజు MSY 99 కార్ చూశాను, అది దయానిధి గారిది.
వారి ఊళ్ళో చాలా పెద్ద మనిషి సార్. ఎవరైతే నీకే డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఆల్ రైట్. అదేమో కల కలలాడే మనసేమో తుళ్ళి ఆడే కనులే నేడే అదేమో కల కలలాడే మనసేమో తుళ్ళి ఆడే మనసేమో తుళ్ళి ఆడే మనసేమో తుళ్ళి ఆడే కనులే నేడే అదేమో కల కలలాడే మనసేమో తుళ్ళి అందం చిలికెను గంధం నాలోనా హోయ్ హోయ్ అందం విరిసే అందం చిలికెను గంధం నాలోనా పందెం ఈ తొలి పందెం వేసెను బంధం లోలోనా హోయ్ కల కలలాడే మనసేమో తుళ్ళియాడే కలలాడే మనసేమో తుళ్ళియాడి కనులే నేడే అదేమో కల కలలాడే మనసేమో తుళ్ళియాడే మనసేమో తుళ్ళియాడే మనసేమో తుళ్ళియాడే కనులే నేడే అదేమో కల కలలాడే మనసేమో తుళ్ళియాడే శేఖర్ రారా. మార్నింగ్ సార్. వీరు నందకుమార్ అని మన ఫ్యామిలీ డాక్టర్. ఇన్స్పెక్టర్ శేఖర్. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. బయట ఉన్న ఫియట్ కార్ మీదేనా? ఎస్. నా డిస్పెన్సరీ రాయపేట హై రోడ్ లో ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇతని తండ్రి నేను ప్రాణ స్నేహితులం. శేఖర్ దాదాపు నా కొడుకు లాంటి వాడే. త్వరలోనే వియ్యం కూడా పొందబోతున్నాం. ఇతని చెల్లి పద్మ మా ఇంటి కోడలు కాబోతోంది. చాలా సంతోషం. వస్తా మిస్టర్ శేఖర్.